వచ్చే ఏడాదిలో ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రబలమైన కరోనా స్ట్రెయిన్ గా మారనుందని సింగపూర్ నిపుణులు వెల్లడించారు. కేసుల్లో భారీ పెరుగుదల, ఆసుపత్రిలో చేరికలు పెరుగుతాయని తెలిపారు. ఒమిక్రాన్ తో రీఇన్ఫెక్షన్ ముప్పు 5 రెట్లు ఎక్కువగా ఉందన్నారు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రస్తుత టీకాలు, చికిత్స విధానాలు ప్రభావం అంతగా లేదని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. डेल्टा तो पोलिस्ते ओमिक्रॉन वेरिएंट कु रोग निरोधक व्यवस्थनु एमार्ची व्याप्ति चेंदे शक्ति एक्कुवगा उंदनी वच्चे एडादिलो इदी प्रपंचव्याप्तंगा अत्यंत प्रबलमैन SARS-CoV-2 स्ट्रेन गा मारनुंदनी सिंगपूर निपुणुलु वेल्लडिंचारु. दीनिवल्ल केसुल्लो भारी पेरुगुदल, आस्पत्रुल्लो चेरिकलु पेरुगुतायनी निपुणुलु पेर्कोन्नारु. ओमिक्रॉन प्रभावंपै इप्पटिकी स्पष्टत लेदनी, प्रपंचंलो अर्हुलैन प्रति ओक्करिकी टीकालु, बूस्टर डोसुलु अंदे वरकु महम्मारी अंतान्नी आशिंचलेमनी, मरिन्नि कोत्त वेरियंट्लु उत्पन्नमय्ये प्रमादमुंदनी चेप्पारु. ओमिक्रॉन तो रीइन्फेक्षन् ముప్పు 5 రెట్లు ఎక్కువగా ఉందన్నారు. 1918 లో వచ్చిన ఫ్లూ మహమ్మారి ఇంకా పూర్తిగా అంతం కాలేదని, ఇప్పుడు కరోనా అంతం గురించి అంచనా వేయడం వ్యర్థమని సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ అసోసియేషన్ డైరెక్టర్ లిమ్ వి కియట్ చెప్పారు. ओमिक्रॉन वेरिएंट पै प्रस्तुत टीकालु, चिकित्सा विधानाल प्रभावं अंतगा लेदनी शास्त्रवेत्तलु चेबुतुन्नारु. ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనికా లాంటి టీకాల సమర్థతను శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో పరీక్షించారు. ఇందులో కనుగొన్న ఫలితాల ప్రకారం 2 డోసుల టీకా వేసుకున్నా ఒమిక్రాన్ సంక్రమణ నుంచి రక్షణ కలుగుతుందని చెప్పలేమని తేలింది. ఈ వేరియంట్ పై బూస్టర్ డోస్ చూపే ప్రభావం కూడా అంతంత మాత్రమేనని నిర్ధారించారు. ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్ లో ప్రమాదకర సంఖ్యలో ఉత్పరివర్తనాలు జరగడమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ తో కలిసి అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం చేసింది.